టాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్ చైతన్య విడాకుల అంశం అందరినీ షాక్ కి గురి చేసిందని చెప్పాలి. ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారని తెలిసి టాలీవుడ్లో అభిమానులతో పాటు మిగతా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు వీళ్ళిద్దరూ విడిపోతారని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే ఈ విడాకులు తీసుకున్న విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక విడాకుల తర్వాత అటు సమంత ఇటు నాగ చైతన్య ఇద్దరు కూడా తమ కెరీర్ పైనే దృష్టి పెట్టారు. కానీ వీరి విడాకుల విషయంలో మాత్రం మీడియా కొద్దిగా ఎక్కువగానే ఇన్వాల్వ్ అయింది. వాళ్ళిద్దరూ తమ పర్సనల్ స్పేస్ ఇవ్వాలని మీడియా వేదికగా తెలిపినా వాళ్లపై ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఈ ట్రోల్స్ కి సమంత ఘాటుగానే రిప్లై ఇచ్చింది. సమంత చేతితో విడిపోయిన తర్వాత తన కెరీర్ పై జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ విడిపోయి నెలలవుతున్నా ఏదో ఒక వార్త వీళ్ళ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సమంత కూడా చాలాసార్లు ఇండైరెక్ట్గా పోస్టులు పెడుతూ ఏదో ఒక సందేహం కలిగేలా చేస్తూ వస్తోంది. 2017లో పెళ్లి చేసుకుని 4 ఏళ్ల కాపురం తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయి టాలీవుడ్లో అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు అనుకుంటున్న సమయంలో మరో వార్త నెట్టింట్లో వైరల్ అయింది. నాగార్జున తాజాగా సమంత తండ్రితో భేటీ అయ్యారని వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి కారణం ఏంటో తెలియదు, కానీ ముందే సమంత చైతుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. కానీ వారిని ఒప్పించి మరి పెళ్లి చేసుకుంది సామ్. తాజాగా వీళ్ళిద్దరూ భేటీ అయి గంటకు పైగానే మాట్లాడుకున్నారని తెలుస్తోంది. మరి ఈ మాటలు ఎందుకు సాగాయి? తాజాగా వీళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు? అసలు నాగార్జున స్వయంగా సమంత వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? భవిష్యత్తులో భరణం ఇతర విషయాలపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఇలా భేటీ అయ్యారని టాక్ నడుస్తోంది. మరి నిజంగా దీంట్లో ఏ విషయం ఉందా అనేది చూడాలి. అయితే అసలు నాగార్జునతో మాట్లాడడానికి కూడా సమంత తల్లిదండ్రులు ఇష్టపడలేదట. మరి సామ్ పర్మిషన్తోనే నాగార్జున వెళ్ళి తన తల్లిదండ్రులతో మాట్లాడినట్టుగా సమాచారం.